హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేహర్ కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్నవాడు. ఇద్దరు కలిసి ఆ పని 12 రోజులు చేస్తారు. సో తపర కూడా 8 రోజులు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే ఇద్దరిది ఇవ్వలేడండి. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇవ్వలేదు. ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తారు. ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తారంటే ఇద్దరు కలిసి 1 డే వరకు ఎంత? 1/12 అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ తపర్ అంటే ఫస్ట్ పర్సన్ 8 రోజులు చేస్తాడని చెప్పి అన్నాడు. తపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. ఓకే, సపోజ్ ఇప్పుడు తపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం అంటే సెకండ్ పర్సన్ 10 రోజులు చేస్తే ఫస్ట్ పర్సన్ 8 రోజులు చేస్తాడు. ఎక్కువ సామర్థ్యం కాబట్టి 5 రోజులు చేస్తాడు. ఫస్ట్ పర్సన్ 8 రోజులు చేస్తాడు, 5 రోజులు చేస్తాడు. సో తపర్ మేహర్ కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్నవాడు. ఇద్దరు కలిసి ఆ పన్నెండు 12 రోజులు చేస్తే తపర్ ఒకటి 8 రోజులు చేస్తాడు. సో మనకి ఇద్దరు కలిసి 12 రోజులు చేస్తే 1 డే వరకు వచ్చేసి 1/12. 1 డే వరకు ఎంత? 1/12. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మేహర్కి తపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. సో తపర్ మేహర్ కంటే ఎక్కువ సామర్థ్యం. సో మేహర్ 10 రోజులు చేస్తే తపర్ 8 డేస్లో చేస్తాడు, ఎక్స్ డేస్ చేస్తాడు. అంటే దీనికి 2 టైమ్స్ ఉంటుంది. ఇది ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది. డేస్ డిఫరెంట్. సో సామర్థ్యం వచ్చేసి 2:1 అండి. అప్పుడు డేస్ ఏమవుతుంది? 1:2 అవుతుంది. సో ఎక్స్ ఇస్ టు 2x. అంటే ఫస్ట్ పర్సన్ ఎక్స్ డేస్లో చేస్తే సెకండ్ పర్సన్ 2x డేస్లో చేస్తాడు. దాని మీనింగ్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తే సెకండ్ పర్సన్ 2x డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు మనకి జనరల్ మెథడ్, ఫస్ట్ పర్సన్ 1 డే వరకు ఎంత మొత్తం పని ఎక్స్ డేస్లో చేస్తాడు. సో 1 డే వరకు 1/x ప్లస్ సెకండ్ పర్సన్ 1/2x డేస్, 1/2x డేస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/12. మనకు కావాల్సిన తప్పారు అంటే ఫస్ట్ పర్సన్ ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ రాయడం అనేది ఇంపార్టెంట్. ఆ ఈక్వేషన్ బేస్ దేని మీద ఉంది? సామర్థ్యం పైన సంబంధించి ఉంది. పనికి సామర్థ్యం, సామర్థ్యం ఏంది? 1:2 ఇచ్చాడు, 2:1 ఇచ్చాడు. సో అప్పుడు మనకి పని ఏమవుతుంది? డేస్ ఏమవుతుంది? 1:2 అవుతుంది. రెసిప్రోకల్ అండి. ఒకటి 2:1 ఉంటే ఇంకోటి 1:2 అవుతుంది. అండ్ 3 ఉంటే డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్స్ అయితే 2x అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ 1 డే వరకు 1/x, సెకండ్ పర్సన్ 1 డే వరకు 1/2x. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఎల్సిఎం 2x వస్తుంది. ఇక్కడ 2+1 1/12, 2+1 3 3 × 12 క్రాస్ మల్టిప్లికేషన్లో, లేదా ఓకే 2x = 12, x = 18 డేస్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ మనకి 18 డేస్లో చేస్తాడు. సెకండ్ పర్సన్ 8 డేస్లో చేస్తాడు, 36 డేస్లో చేస్తాడు. సో ఇద్దరు కలిసి మనం ఎన్ని రోజులు చేస్తారు? 18+36 12 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 18+36 అంటే మనకి సేమ్ మెథడ్, 1/18+1/36 చేసుకుంటే ఆన్సర్ 1/12 వస్తుంది. సో కంప్లీట్ డేస్ వచ్చేసి 12 వస్తుంది అనమాట. సో ఈ విధంగా అడిగిన క్వశ్చన్ని ఒక్కొక్క దానికి స్టెప్ వైజ్గా స్టాండర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీలం, ఉష, మీనా వరుసగా ఒక పనిని 10, 12, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి ఆ పనిని 8 రోజులు చేస్తారు. సో సేమ్ క్వశ్చన్, ఇక్కడ ముగ్గురు ఇచ్చాడు. ముగ్గురు ఇచ్చినప్పుడు కూడా ముగ్గురుది 1 డే వర్క్ అనుకోవాలి. సో ఫస్ట్ నీలం మొత్తం పని 10 రోజుల్లో చేస్తుంది. 1 డే వర్క్ ఎంత? 1/10. నెక్స్ట్ ఉష మొత్తం వర్క్ 12 రోజులు చేస్తుంది. 1 డే వర్క్ 1/12. తర్వాత మీనా మొత్తం వర్క్ వచ్చేసి 15 రోజులు చేస్తుంది. 1 డే వర్క్ వచ్చేసి 1/15. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ముగ్గురు 1 డే వర్క్ వస్తుంది. సో కంప్లీట్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1/10+1/12+1/15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 LCM అండి. 12, 15 అంటే 60, 60, 10 అంటే 60. సో 60 LCM. సో 10 ఉంది కాబట్టి 6, ఎందుకంటే 16 60. సో 12 ఉంది కాబట్టి 5, 12 5, 15 60. సో 10+5 15/60 విచ్ ఈజ్ ఈక్వల్ 1/4. సో ముగ్గురు కలిసి ఒక రోజులో 1/4 వర్క్ కంప్లీట్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ముగ్గురికి కలిపి 4 రోజులు టైం పడుతుంది. సో ముగ్గురు కలిసి పని చేస్తే 4 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. సో ఇద్దరు గురించి అడిగినప్పుడు ఇద్దరు చేస్తాం, ముగ్గురు గురించి అడిగితే ముగ్గురిది చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని చేసేందుకు ఏకామబీలు కలిసి చేసిన దానికంటే 16 రోజులు ఎక్కువ, బి అదే పనిని చేసేందుకు ఏకామబీలు చేసిన పని దానికంటే 4 రోజులు ఎక్కువ, అయితే ఇద్దరు కలిసి ఆ పనిని 8 రోజులు చేస్తారు. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఏ అనే వ్యక్తి ఒక పని చేయడానికి ఏకామబీలు ఇద్దరు చేసిన దానికంటే 16 రోజులు ఎక్కువ టైం తీసుకుంటాడు. సో ఇద్దరు ఇవ్వట్లేదు, కాకపోతే మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు?
బి అనే వ్యక్తి అదే పనిని ఏ కమ్మ బిలు ఇద్దరు కలిసి చేసింది అనుకంటే 4 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. అయితే ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో మనకు అడుగుతుంది ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? నేను ఎక్స్ డేస్ అనుకుంటున్నా. ఇద్దరు కలిసి ఆ పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఇద్దరు కంటే 16 రోజులు ఎక్కువ. బి ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఇద్దరు కంటే 4 రోజులు ఎక్కువ. సో ఇప్పుడు మనకి ఏ వన్ డే వర్క్ ఎంత? ఎక్స్ బై 1/16 ప్లస్ బి వన్ డే వర్క్ ఎంత? ఎక్స్ బై 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు ఇద్దరి వన్ డే వర్క్ ఎంత? 1/x. సో ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ. ఈ క్వశ్చన్ వచ్చేసింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో ఎల్సీఎం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 16 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. సో నేను ఎక్స్ ప్లస్ 16 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 ఉంటుంది ప్లస్ ఎక్స్ ప్లస్ 16 ఉంటుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 1/6. సో ఇక్కడ నుంచి ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. జస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 6 ఇంటూ 4 4x 16 ఇంటూ ఎక్స్ 16x 4x ప్లస్ 16x 20x 16 4 64. పైన ఏముంటుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 20 2x ప్లస్ 20 ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 20x విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x ప్లస్ 64 ఎక్స్ సారీ 20x 20x గెట్ క్యాన్సల్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ 64 విచ్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు 8 డేస్. సీజియర్ ఎగ్జామ్ కూడా ఇంత లెవెల్ ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ లెవెల్ అయితే ఏముండవు. కాబట్టి మనం క్వశ్చన్ ఏ విధంగా అడుగుతూ ఆ విధంగా చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసి జాగ్రత్తగా ఇద్దరి పని 1x అనుకుంటున్నాను. ఒకరిది 1/x ప్లస్ 16 అవుతుంది, ఇంకోది ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. సో 1/x ప్లస్ 16 ప్లస్ 1/x ప్లస్ 4 ఈక్వల్ టు 1/x. రిక్వైర్డ్ ఈక్వేషన్ రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, కానీ మనం మైనస్ తీసుకోము ఎందుకంటే రోజులు అనేది మైనస్లో ఉండదు. సో ప్లస్ మాత్రం తీసుకుంటాం. సో ఎక్స్ ఈక్వల్ టు 8 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, 20 మంది స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. శ్రీకామ పురుషుల మధ్య పనికి సామర్థ్యం అడుగుతున్నాడు. పని సామర్థ్యం కనుక్కోవాలంటే ఫస్ట్ డేస్ రావాలి. డేస్కి రేషియో వచ్చిన తర్వాత, నిష్పత్తి వచ్చిన తర్వాత దానికి అపోజిట్ రాస్తే సరిపోతుంది. సో మొత్తం 20 మంది ఉమెన్స్ ఒక వర్క్ని 16 డేస్లో చేస్తారు. అంటే 20 మంది ఉమెన్స్ 1 డే వర్క్ ఎంత? 1/16. సో ఒక్క ఉమెన్ది 1 డే వర్క్ ఎంత? 1/16 ఇంటూ 20. సో మెన్ గురించి మాట్లాడినప్పుడు 16 మెన్స్ ఒక పనిని 15 రోజులు చేస్తారు. 16 మెన్స్ ఒక రోజులో 1/15 వర్క్ చేస్తారు. ఒక్క మెన్ ఏం చేస్తాడు? 16 ఇంటూ 15 డేస్లో. సో ఒక రోజులో ఇంత వర్క్ చేస్తాడు. సో మొత్తం ఉమెన్స్ వర్క్ కంప్లీట్ కావడానికి 16 ఇంటూ 20 డేస్. ఇది 1 డే వర్క్, ఇది టోటల్ వర్క్. సో ఇక్కడ ఏమొస్తుంది? 16 ఇంటూ 15. నేను ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 16 ఇంటూ 20 ఇస్ టు 16 ఇంటూ 15. 16 గెట్ క్యాన్సల్. 5 4 5 3. సో ఒక స్త్రీ ఒక ఉమెన్ ఒక మెన్కి డేస్ రేషియో, ఉమెన్ మెన్కి డేస్ రేషియో ఎంత వచ్చింది? 4:3 వచ్చింది. మనకు అడుగుతుంది సామర్థ్యం. సామర్థ్యం ఎట్లా ఉంటుంది? దీనికి రెసిపోకాలంటే 3:4. సో ఉమెన్ టు మెన్ రేషియో వచ్చేసి సామర్థ్యం వచ్చేసి 3:4 అని చెప్పి చెప్పేస్తాం. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 1 డే వర్క్ ఫర్ 1 ఉమెన్, 1 డే వర్క్ ఫర్ 1 మెన్ ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళ 1 డే వర్క్ నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేసుకొని రేషియో నుంచి రివర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కన్ఫ్యూజన్ ఉండదు, వేరే షార్ట్ కట్స్ ఉంటాయి, కపుల్ కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకి క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అమూల్య ఒక పనిని 50 రోజుల్లో, బిందు 40 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన 10 రోజుల తర్వాత అమూల్య పనిని వదిలి వెళ్ళిపోయింది. బిందు 8 రోజుల్లో పని చేయగలరు. సో ఇద్దరు 1 డే వర్క్ ఇచ్చారు. సో అమూల్య 1 డే వర్క్ ఎంత? మొత్తం 50 డేస్, 1 డే వర్క్ 1/50. సో బిందు మొత్తం 40 డేస్, 1 డే వర్క్ 1/40. 1 డే వర్క్ యాడ్ చేస్తే మనకి 50 ప్లస్ 1/40 విచ్ ఇస్ ఈక్వల్ టు 200 LCM. 4 ప్లస్ 40 9/200 అనేది ఇద్దరు 1 డే వర్క్. ఇక్కడ మన నంబర్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చినా భయపడిన అవసరం లేదు. సో ఎట్లా ఇచ్చినా కూడా మెథడ్ కరెక్టా కాదో చెక్ చేయాలి. ఇక్కడ మెథడ్ కరెక్ట్ కాబట్టి 9/200 సంథింగ్ డిఫరెంట్ నెంబర్, ఓకే ప్రాబ్లం లేదు. హూ నోస్, ఇది కూడా కరెక్ట్ కావచ్చు. సో ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేసినాం. ఈ పనిని ప్రారంభించిన తర్వాత 10 రోజుల తర్వాత అమూల్య వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? ఇద్దరు 1 డే వర్క్ 9/200, ఇద్దరు కలిసి 10 రోజులు పనిచేశారు. ఇద్దరు కలిసి 10 రోజులు పనిచేశారు అంటే ఎంత పని అయిపోయింది? 90/200 పని అయిపోయింది. అంతే కదా, ఇద్దరు కలిసి ఒక రోజులో 9/200 మంది చేస్తారు.
10 రోజులు కష్టపడ్డారు, అంటే 90/200 పని కంప్లీట్ అయిపోయింది, చేశారు. సో రిమైనింగ్ వర్క్ కావాలి. ఆ రిమైనింగ్ వర్క్ని బిందు ఒకతే ఎన్ని రోజులు చేస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది క్వశ్చన్ మనకి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 9/20 వచ్చింది. 9/20 వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే సగం కంప్లీట్ అయితే సగం ఉంటుంది కదా. ఇక 9/20 కంప్లీట్ అయింది, రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే మొత్తం పని ఎంత, ఇది వర్క్ కంప్లీటెడ్, రిమైనింగ్ వర్క్ వచ్చేసి 1 - కంప్లీటెడ్ వర్క్, అంటే మొత్తం పని 1కి సమానం, 1లో చేసిన పని అయిపోయింది కాబట్టి 11/20 వస్తుంది. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి మనకి 11/20. సో ఈ రిమైనింగ్ వర్క్ని బిందు ఒకతే ఎన్ని రోజులు చేస్తుంది? యాక్చువల్గా బిందుకు ఒక పని చేయడానికి 40 రోజులు పడుతుంది, ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. సో ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. సో అందులో 11/20 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది, 11/20 వర్క్ చేయడానికి 8 రోజులు పడుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం డేస్ నుంచి ఫైండ్ అవుట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 40 × 11/20 = 1 × x, 21 - 22 = 22 డేస్. సో బిందు ఒకటి మొత్తం పని చేయడానికి 20 రోజులు టైం పడుతుంది, అంటే మిగిలిపోయిన వర్క్ను కంప్లీట్ చేయడానికి 22 డేస్ కష్టపడుతుంది. సో ఇప్పుడు బిందు మొత్తం 8 రోజులు కష్టపడ్డట్టు, ఫస్ట్ 10 రోజులు, తర్వాత 22 రోజులు, 30 రోజులు మొత్తం చేస్తుంది. అంటే క్వశ్చన్ ఇక్కడ ఇక్కడికి అడిగాడు, దీన్ని ఎక్స్టెండ్ చేసేస్తే బిందు మొత్తం పని చేసిన రోజుల సంఖ్య ఎంత? బిందు ఫస్ట్ 10 రోజులు పనిచేసింది, తర్వాత 22 రోజులు పనిచేసింది, మొత్తం 32 రోజులు పనిచేసింది అని చెప్పి చెప్పొచ్చు మనం. సో ఈ విధంగా అడిగినప్పుడు ఫస్ట్ కంప్లీట్ వన్డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ని రోజులు చేశారు అంటే మల్టిప్లికేషన్, ఎంత అయిపోయింది అంటే 1 - కంప్లీటెడ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ని ఎవరు చేయాలి? బిందు చేయాలంటే బిందుతో కంపేర్ చేస్తాం, అమూల్య చేయాలంటే అమూల్యతో కంపేర్ చేస్తాం. సో 1 వర్క్ని 40 డేస్లో బిందు చేస్తుంది, సో 11/20 వర్క్ని 8 రోజులు చేస్తుంది, 22 డేస్లో కంప్లీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బిలో ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు, ఏ అదే పనిని 20 రోజుల్లో చేయగలడు, బి ప్రతిరోజు సగం డే అంటే హాఫ్ డే పనిచేసిన ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సో ఫస్ట్ టైప్ క్వశ్చన్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఏ కామ బిలో ఒక పనిని 12 రోజులు చేస్తారు, అందులో ఏ ఒక్కడే 20 డేస్లో చేస్తాడు, అయితే బి ఒక్కడిని వర్క్ డే అడుగుతలేడు, బి 1 డేకి బదులు హాఫ్ డే వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ బి 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం, బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికోసం బి 1 డే వర్క్ ఈక్వల్ టు ఏ కామ బి 1 డే వర్క్ మైనస్ ఏ 1 డే వర్క్. సో ఎల్సిఎం 12 × 20 = 60, ఇక్కడ 5 ఇక్కడ 3, విచ్ ఇది కొడు 2/30, విచ్ 2/60, విచ్ ఇది కొడు 1/30, అంటే బికి ఒక పని పూర్తి చేయడానికి 30 రోజులు పడుతుంది, అది రోజు కష్టపడితే. అలా కాకుండా ప్రతిరోజులో సగం దినమే పనిచేస్తే అంటే హాఫ్ డే వర్క్ చేస్తే మనకి ఏమవుతుంది, డేస్ ఆటోమేటిక్గా డబుల్ అయిపోతాయి, ఎందుకంటే ఒక రోజు కంప్లీట్గా పనిచేస్తే 30 రోజులు టైం పడుతుంది. అట్లా కాకుండా రోజులు సగమే పనిచేస్తే ఆటోమేటిక్గా రోజుల సంఖ్య డబుల్ అవుతుంది. సో మొత్తం బీకి కంప్లీట్ చేయడానికి 60 రోజులు టైం పడుతుంది అనమాట, 60 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బిల్ వరుసగా ఒక పనిని 20 రోజుల్లో 15 రోజుల్లో చేయగలరు, ఇద్దరు కలిసి పని ప్రారంభించినాక ఏ పనిని బదిలి వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బి ఒక్కడే 8 రోజుల్లో చేసిండు, అయితే ఏ ప్రారంభించిన 8 రోజుల తర్వాత పనిని వదిలి వెళ్ళాడు? ఇంతకుముందు క్వశ్చన్ 9 రోజులు కలిసి పనిచేసిండు అని చెప్పేసి ఉంది, ఇక్కడ క్వశ్చన్ అసలు 8 రోజులు చేశారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇద్దరు కలిసి 8 రోజులు చేశారో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఫస్ట్ ఏ కామ బిల 1 డే వర్క్ ఎంత? 20 డేస్. ఏ కామ బిల ఇద్దరు కలిసి పనిచేస్తే 20 డేస్ అయిపోతుంది. సో 1 డే వర్క్ వచ్చేసి 1/20, అందులో సారీ ఇది ఏది, బీది వచ్చేసి 1/50. పని ప్రారంభించినాక ఏ పనిని వదిలి వెళ్ళినా మిగిలిన పనిని బి ఒక్కడే చేశాడు. సో ఫస్ట్ 1 డే వర్క్స్ యాడ్ చేద్దాం, అంటే ఇద్దరి 1 డే వర్క్, ఏ కామ బి 1 డే వర్క్ అంటే 1/20 + 1/15, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం 20/15 = 60, 30 + 4, విచ్ ఇస్ ఈక్వల్ టు 7/60. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక రోజులో 7/60 పని చేస్తారు. సో మనకి ఎన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయిందని చెప్పి అడుగుతున్నాడు. సో ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయిందో, అంటే ఇద్దరు కలిసి పనిచేసిన రోజులు ఎన్నో మనకు కావాలి. సో ఇద్దరు కలిసి ఎక్స్ డేస్ పనిచేశారు అనుకుందాం, ఎన్ని రోజులు ఎక్స్ డేస్ పనిచేశారు అనుకుందాం. సో అప్పుడు మనకి ఎంత వర్క్ అయిపోయి అంటే ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, 7x/60 డే వర్క్ కంప్లీటెడ్ వర్క్, ఇంతకుముందు చేసిన అవుతుంది సేమ్ కంప్లీటెడ్ ఎంత, 7x/60. సో రిమైనింగ్ వర్క్ ఎంత, 1 - 7x/60, విచ్ ఇది కొల్ టు 60 బై
సిక్స్టీ మైనస్ సెవెన్ ఎక్స్ బై సిక్స్టీ అని చెప్పేసి రిమైనింగ్ వర్క్ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ రిమైనింగ్ వర్క్ని బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేసిండు. సో ఈ రిమైనింగ్ వర్క్ని, ఈ రిమైనింగ్ వర్క్ ఎంత, 60 మైనస్ 7x/60 బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తే. అండ్ బి గురించి ఇంకో విషయం కూడా తెలుసు, ఒక పరిని ఎన్ని రోజులు చేస్తాడు, 15 డేస్లో చేసాడు. బి ఒక్కడే పరిని 15 డేస్లో చేస్తాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ చేస్తే ఆ ఎక్సే 8 రోజుల తర్వాత వెళ్ళిపోయిందని చెప్పి మనం చేయగలుగుతాం. ఆ ఎక్స్ మనకి 8 రోజులు చేశాడో చేయగలుగుతాం. సో మళ్ళీ ఇక్కడ క్లాస్ మల్టిప్లికేషన్ ఎంత ముందుకు పెంచడే. సో ఇక్కడ 60 మైనస్ 7x/60 × 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 8 × 1 8 × 1 8 15 1 15 4. సో 60 మైనస్ 7x విచ్ ఇస్ ఈక్వల్ 4 × 8 32 విచ్ ఇస్ ఈక్వల్ టు 7x = 60 − 32 విచ్ ఇస్ ఈక్వల్ టు 7x = 28 విచ్ ఇస్ ఈక్వల్ టు x = 4 days రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఎట్లా క్వశ్చన్ అడుగుతా ఆ విధంగా చేయాలి. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఇంత ముందు దానికి క్వైట్ అపోజిట్ అని చెప్పలేము, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏముందా అంటే ఇక్కడ బీది వర్క్ 8 రోజులు చేస్తాడు చెప్పేసిండు, కాకపోతే ఏ ఎప్పుడు వెళ్ళిపోయిండు అడుగుతున్నాడు. ఇంతకుముందు ఏ ఎప్పుడు వెళ్ళిపోయిన చెప్పిండు, బి ఒకటి 8 రోజులు చేస్తాడు అడిగాడు. సో దానికి దీనికి ఇంటర్నల్ లింక్స్ బాగా ఉన్నాయి కాబట్టి మనం 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ డేస్ పని చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను, ఆ ఎక్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఎక్స్ అంటే 7x/60 వర్క్ అయిపోయింది, రిమైనింగ్ వర్క్ 1 − 7x/60. సో రిమైనింగ్ వర్క్ వచ్చింది, ఈ రిమైనింగ్ వర్క్ని ఏ బి 8 రోజులు చేస్తే అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక పనిని 15 రోజులు చేస్తే మిగిలిన ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అక్కడ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకి బి కంటే రెట్టింపు సామర్థ్యం, సి కంటే 3 రెట్ల సామర్థ్యం కలదు. ముగ్గురు కలిసి ఆ పనిని 8 రోజుల్లో, ముగ్గురు కలిసి ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఇక్కడ ఏబీసీకి 3 ఇస్తాడండి. ఇటువంటిప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నా చూడాలి, ప్రతిసారి కూడా ఏని కంపేర్ చేస్తున్నాం, ఏకి బి కంటే రెట్టింపు సామర్థ్యం, ఏకి సి కంటే 3 రెట్ల సామర్థ్యం. సో ఇప్పుడు ఏకి ఒక పనిని 1 డే చేస్తే, ఇది వర్క్ డేస్ తీసుకుంటున్నాను డైరెక్ట్, నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళట్లేదు, అంటే సామర్థ్యం నుంచి డేస్ కట్ చేస్తున్నాడు. ఏ ఒక రోజులో పని చేస్తే రెట్టింపు సామర్థ్యం ఉన్నాడు 1 రోజు చేస్తే సగం సామర్థ్యం ఉన్నాడు 2 డేస్లో చేస్తాడు, అంతే కదా. రెట్టింపు సామర్థ్యం ఉన్నాడు 1 రోజులో పని చేస్తే సగం సామర్థ్యం ఉన్నాడు 2 డేస్లో చేస్తాడు, అదే 1/3 సామర్థ్యం ఉన్నాడు 3 డేస్లో చేస్తాడు, అంతే కదా. 3 రెట్లు ఎక్కువ అంటే, సో ఇప్పుడు మనకు ఏకి 1 రోజు టైం పడితే బీకి 2 రోజులు టైం పడుతుంది, సీకి 3 రోజులు టైం పడుతుంది, అదే క్వశ్చన్ అక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు రేషియో వచ్చేసింది మనకి, డేస్ రేషియో వచ్చేసింది 1:2:3. సో అడుగుతుంది 2 గురించి. సో ముగ్గురు కలిసి అంటే 1 + 2 + 3 6 అనేది 6x తీసుకోండి, 6 తీసుకోండి, 6 అనేది 2 డేస్ కంప్లీట్ అయితే 2 అనేది 8 రోజులు కంప్లీట్ అవుతుంది. సో పైన పైన కింద కింద మల్టిప్లికేషన్ 2 1 2 1 6 డేస్లో బి మాత్రం చేయగలుగుతాడు. బి చేయడానికి 6 డేస్ టైం పడుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ముగ్గురు కలిసి 6 రోజులు చేస్తే బి ఒకరికి 6 రోజులు పడుతుంది, ఇక్కడ లాజిక్ అదే. సో ఇక్కడ ఏంటంటే బి ఏబీసీలో ముగ్గురు గురించి ఇచ్చాడు. సో సామర్థ్యాలు ఎవరు కంపేర్ చేస్తున్నారంటే ఏ తోటి మాట్లాడుతున్నాం కాబట్టి ఏని ఒకటి అనుకుంటున్నా, ఏ 1 రోజు పని చేస్తే బి అదే పని 2 డేస్లో చేస్తాడు, మీనింగ్ ఇచ్చాడు అక్కడ డబుల్ రెట్టింపు అని. సి 3 రెట్లు అంటే సికి 3 డేస్ టైం పడుతుంది. సో ఇప్పుడు 1:2:3 డేస్ రేషియో, ఎందుకంటే మనం డేస్కి రావాలి, ఎందుకంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎన్ని రోజులు అని అడిగింది, సామర్థ్యం అడుగుతున్నాడు కాబట్టి డేస్కి రావాలి కాబట్టి డేస్కి డైరెక్ట్గా చేసేస్తున్నాను. సో ఎందుకు తీసుకోవచ్చు అక్కడ. సో డేస్ వచ్చిన తర్వాత మనకి ముగ్గురు కలిసి 6 రోజులు అంటే 6x = 2 అయితే 2x = what, దట్ మీన్స్ x = 6 డేస్ సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం మెథడ్స్ అండి ఇవి, ఇవి మ్యాక్సిమం మెథడ్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, క్వశ్చన్ పేపర్స్ కూడా డిఫరెంట్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. సో అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవే ఉంటాయన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఫ్రీ డౌన్లోడ్ అండి, ఫ్రీ డౌన్లోడ్గా పీడిఎఫ్స్ ఏమైనా కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల కాంపిటేటివ్ లైక్ జిఎస్ బిట్స్ కావచ్చు, ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఆ బిట్స్ మీకు కావాలనుకుంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో అవన్నీ కూడా మన విద్య డాట్ ఇన్ సైట్లో పెట్టామండి, ఆ వెబ్సైట్ పోతే www.manavidya.in చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరిపోతుంది. www.manavidya.in అనే వీడియో వెబ్సైట్లో ఉంటుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ.